बीजेपी नेता ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం విజయ పరంపర కొనసాగింది ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలుచుకున్నాం వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది అదే విధంగా జీహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండ్రు ఖమ్మం వరంగల్ కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్ గెలవడం జరిగింది ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారు నడ్డా గారు అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదనే విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక కుటుంబమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఒక వర్గమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది మొన్ననే నరేంద్ర మోడీ గారు వారు ఉపన్యాస కార్యకర్తలు చేసి మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి మీ కుటుంబాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న ఆ కుటుంబాలు బాగుపడితే వాళ్ళ కోటేమని చెప్పినటువంటి మాట ఇలా స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానీకం అంతా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఇవాళ వికారాబాద్ తాండు నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అనేక సంవత్సరాలుగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ మా అందరి కర్తవ్యం ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు వారు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసారు నేషనల్ యూత్ అధ్యక్షుడు పనిచేసి ఉన్నారు కాబట్టి శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా 20 ఏళ్ళుగా కలిసి పనిచేసే వాళ్ళం కాబట్టి ఇవాళ అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత పెట్టిందో మా మీద ఏ విశ్వాసం అయితే ఉంచిందో ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా మాకున్న అనుభవం మేరకి మాకున్న శక్తి మేరకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్ మా నరేంద్ర మోడీ గారు నడ్డాజీ గారు ఏ బాధ్యత మా మీద పెట్టిందో పార్టీ గెలవాలని చెప్పే తపన పడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా వంతుగా కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సహచర కార్యకర్తలు కావచ్చు మా సహచర నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో పూట కలిసికట్టుగా ఇవాళ ఎన్నికల నిర్వహణ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో ఆ ఎన్నికల నిర్వహణలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్రైటీరియా ఎన్నికల గెలుపోవడంలే కాబట్టి గెలవడమే చాలా ప్రధానమైంది కాబట్టి ఆ గెలిచే విషయంలో నాకు 22 ఏళ్ళుగా ఏ అనుభవం అయితే ఉందో ఆ అనుభవాన్ని తప్పకుండా మా కార్యకర్తలతో నాయకులతో షేర్ చేసుకుంటాం దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటాం దాన్ని సంపూర్ణంగా నిర్వహించేటువంటి దాన్ని విజయం చేకూర్చే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తున్నాను నా మీద ఈ బాధ్యత పెట్టింది కిషన్ రెడ్డి గారి మీద పార్టీ అధ్యక్షుడిగా ఇలా ఎన్నికల కమిటీ చైర్మన్గా నామే పెట్టిన బాధ్యతని తప్పకుండా మచ్చతేయకుండా శభాషణ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పి నేను మా హైకమాండ్కి తెలియజేస్తా ఉన్నా. మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతకి మా పక్షాన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతా కీ జై.